హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నిన్న మనకు చాలామంది కామెంట్స్ సెక్షన్స్తో పాటు నాకు టెలిగ్రామ్లో లో కూడా మెసేజ్ చేస్తున్నారు అది ఏంటిదంటే ట్వంటీ ఫిఫ్త్ వారికి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వారికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఇవ్వవు అని చెప్పి ఇలా న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్నాయి న్యూస్ న్యూస్ టెలికాస్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు అండ్ ఎన్టీవీ దాంతోపాటు టీవీ అండ్ ఇంకా మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఆర్టికల్స్లో ఇలా వస్తుందని చెప్పి అంటున్నారు అండ్ ఇక్కడ మీరు ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు మనకు ఎలాంటి డేట్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు జస్ట్ మనకు టెండెన్సీ డేట్స్ వచ్చేసి ఈసెట్ ఎగ్జామ్స్ ఏమో థర్టీ ఫస్ట్ ఆగస్టు ఎంసెట్ ఎగ్జామ్స్ ఏమో నైన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ అలాగే పాలిసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి సెకండ్ సెకండ్ సెప్టెంబర్ ఇలా మనకు ఓన్లీ త్రీ సెట్ ఎగ్జామ్స్ డేట్స్ అనేది మెన్షన్ చేశారు కానీ ఇక్కడ వాళ్ళు ఒకసారి మీరు కట్టు చదవండి ఇక్కడ ఏమంటున్నారంటే ఎంసెట్ ఎగ్జామ్స్ దాంతోపాటు అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అని చెప్పి అంటున్నారు అంటే మన గవర్నమెంట్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం ఏపీ గవర్నమెంట్ ప్రకారం ఈ రెండు గవర్నమెంట్ ఎలా అనుకుంటుంది అంటే టోటల్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని అనుకుంటుంది అండ్ ప్రెసెంట్ మనకు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు మనకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఉంది కాబట్టి ఈ జేఈ మెయిన్స్ అయిపోయిన తెల్లారే అంటే మనకు సిక్స్త్కి అయిపోతే నైన్త్ టెన్త్ లెవెన్త్ ఫోర్టీ మనకు ఎంసెట్ ఎగ్జామ్స్ పెట్టిల్లు అండ్ రిమైనింగ్ ఐసెట్ ఎగ్జామ్స్ తర్వాత లా సెట్ ఎగ్జామ్స్ తర్వాత పీజీ సెట్ ఎగ్జామ్స్ ఇలాంటి డేట్స్ మనకు అగ్రికల్చర్ టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ మెడికల్ కోర్సెస్ డేట్స్ కూడా మనకు రాలేదు అండ్ బీఈడి సెట్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకు రాలేదు అండ్ ఆ ఎగ్జామ్స్ అన్నీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అని చెప్పి అంటున్నారు అంతేకాని మీరు ఎంసెట్ ఎగ్జామ్స్ ఈసెట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాదు అండ్ మీరు కావాలంటే మీరు లైవ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అండ్ నిన్న నేను కూడా మీరు అందరు అన్న తర్వాత అసలు రియల్గా లైవ్లో వచ్చిందని లేదా అని చెప్పి నిన్ను నిన్న కనుక్కున్నా అండ్ మీరు లైవ్ వీడియోస్లో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టదని ట్రై చేస్తాను లేకపోతే ఎన్టీవీ మీ లైవ్ సెక్షన్లో వెళ్ళి చూడండి అండ్ జస్ట్ మనకు చెప్పింది ఏంటంటే ప్రజెంట్ మనకు అన్ని ఈసెట్ ఎంసెట్ ఎగ్జామ్స్ కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ ఆఫ్టర్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటాయని చెప్పి అంటున్నారు తప్ప మనకు ఎంసెట్ ఎగ్జామ్స్ ఈసెట్ ఎగ్జామ్స్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయలేదు జస్ట్ తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ మెడికల్ కోర్సెస్ ఎగ్జామ్స్ అని చెప్పిళ్ళు అండ్ దాంతోపాటు నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా చూసుకుంటే ద ఎంసెట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ ఫర్దర్ అని చెప్పిళ్ళు దాంతోపాటు అప్లికేషన్ డెడ్ లైన్ ఎక్స్టెండెడ్ అప్లికేషన్ డెడ్ లైన్ ఎక్స్టెండెడ్ అనేది ఎప్పటి నుంచిలో ఉంది దాంతోపాటు ఎంసెట్ పోస్ట్పోన్మెంట్ ఫర్దర్ పోస్ట్ పోన్మెంట్ అని కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ నుండి మనకు ఉంది అసలు ఆగస్టు స్టార్టింగ్ నుండి మనకి ఇది స్క్రోల్ అవుతుంది కానీ వీళ్ళు ప్రెజెంట్ ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ పోర్టల్లో చూసి వీళ్ళు పెట్టిల్లో లేకపోతే ఎందుకు పెట్టిల్లో మనకైతే తెలియదు అండ్ ఈ స్క్రోలింగ్ అనేది ఆగస్టు ఫస్ట్ అంటే ఆగస్టు ఫస్ట్ సెకండ్ నుండి స్కూలింగ్ జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ డేట్ ఎక్స్టెండెంట్ కూడా ఎప్పుడో జరిగింది అండ్ నేను డేట్ ఎక్స్టెండెంట్ కూడా వన్ వీక్ ఏగో అంటే వన్ అండ్ హాఫ్ వీక్ ఏగో ఇలా వీడియోలో కూడా చెప్పాను డేట్ ఎక్స్టెండ్ అయిందని చెప్పి అండ్ అలాగే మనం ఈ సెట్ అఫీషియల్ వెబ్పోర్టల్లో చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ అంటే ఎగ్జామ్స్ అనేది మనకు ఉన్న ఎగ్జామ్స్ మనకు పోస్ట్పోండ్ అయింది కదా పోస్ట్పోన్ అయిన తర్వాత మనకు అఫీషియల్గా డేట్స్ మనకు ప్రెస్ నోట్లో డేట్స్ రాక ముందు నుంచి స్కోలింగ్ జరుగుతుంది అండ్ ఇది మీరు పిచ్చుకోకండి కావాలంటే ఇక్కడ మీరు కన్వీనియంట్ నంబర్ ఉంటుంది వాళ్ళ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఎగ్జామ్స్ అనే డేట్స్ ఎప్పుడని చెప్పి అండ్ వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్ కాలేదు ఏమైనా ఎగ్జామ్స్ డేట్స్ అఫీషియల్గా ఉంటే మేము వెబ్సైట్లో పెడతాము అండ్ జస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చిన డేట్స్ ఆ టెండెన్సీ డేట్స్ హైకోర్టు పర్మిషన్ ఇస్తే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం లేకపోతే లేదని చెప్పి వాళ్ళు కూడా అంటారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు ప్రెస్ నోట్ ఉన్న ప్రకారం ఏంటిదంటే మనకు ఎంసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి నైన్ టెన్ లెవెన్ ఫోర్టీన్ ఈసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అలాగే పాలిసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి సెకండ్ సెప్టెంబర్ అండ్ ఇవి మనకు ప్రెస్ నోట్ ఉన్న డేట్స్ అండ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు హైకోర్టు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ అవుతుంది ఎందుకంటే మనకు ఇక్కడ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అలాగే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆల్ టికెట్స్ అంటే అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేసింది అండ్ మనకు ఎగ్జామ్స్ పోస్ట్ కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది అండ్ మనకు ఎన్ఎస్యూఏ వాళ్ళు దాంతోపాటు మనకు నేషనల్ లెవెల్ ఎన్ఎస్యూఏ వాళ్ళు కూడా మన కోసం అని ఫైట్ చేస్తున్నారు అండ్ దానికి మనం ఏం అనలేము అండ్ వాళ్ళు మనకోసం అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసి ఫైట్ చేస్తున్నారు అది మేబీ సక్సెస్ కావచ్చు అది ఫెయిల్యూర్ కావచ్చు అంటే గవర్నమెంట్ అది యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోవచ్చు కానీ మీకోసం ఒక స్టూడెంట్ ఒక ముందుకు వచ్చి మీకోసం ఫైట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సెల్యూట్ అండ్ దాంతోపాటు వాళ్ళు మీకు ఫర్దర్లో కూడా ప్రతి కాడ మీకు హెల్ప్ చేస్తారు అండ్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ నేను పోస్ట్ పోండి అని చెప్పాను ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ అవుతానని చెప్పాను ఎందుకంటే ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వారికి హైకోర్ట్ ఇయరింగ్ పట్టి మనం డిసిషన్ తీసుకోవాలి హైకోర్ట్ ఇయరింగ్ ఎలా ఇస్తుంది వీళ్ళు ఎలాంటి ప్రామిసెస్ ఇస్తారు వీళ్ళు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారని చెప్పి హైకోర్ట్ అన్ని ప్రశ్నిస్తుంది అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఏం కాదు అని అనిపిస్తేనే హైకోర్టు పర్మిషన్ ఇస్తుంది అండ్ మనం ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వారికి మనం వేచేసి చూడాలి అండ్ అప్పటి వరకు మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి అండ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు స్టూడెంట్స్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నా అండ్ ఎన్ఎస్ఈ వాళ్ళు కూడా త్రీ థింగ్స్ మీద ఫైట్ చేస్తున్నారు ఒకటి వచ్చేసి కరోనా టెస్ట్ కిట్లు తెలంగాణలో అని చెప్పి ఇంకోటి వచ్చేసి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అవ్వాలని చెప్పి మాస్ ప్రమోటింగ్ జరగాలని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే సెట్ ఎగ్జామ్స్ వాళ్ళకు జస్టిఫికేషన్ జరగాలి అండ్ ఎగ్జామ్స్ వాళ్ళు పోస్ట్పోన్ కోరుకుంటున్నారు పోస్ట్పోన్ జరగాలి లేకపోతే జేఈ మెయిన్స్ అలాగే నీట్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ జరగాలని చెప్పి వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సక్సెస్ అయినా కాకుండా మన కోసం ఒక స్టూడెంట్ యూనియన్ మన కోసం ఫైట్ చేస్తున్నారు అండ్ మనం జస్ట్ ఇంట్లో ఉంటున్నాం ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం మనం ఏం లేదు ఏమైనా వర్చువల్ ప్రొటెస్ట్ ఉంటే పార్టిసిపేట్ అయితే సరిపోతుంది అండ్ రిమైనింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు అండ్ అలాగే మనం ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ పోస్ట్ డేట్ అన్ని ఫేక్ అది ఎలాంటి అఫీషియల్గా లేదు అండ్ మీరు అఫీషియల్ వెబ్ పోర్టల్లో పెడితేనే మీరు నమ్మండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బాయ్